Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చెన్న టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్త్ మహానాడు వేదికగా రంగం సిద్ధం. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అచ్చెన్నాయుడి నుంచి చేదారునందా? మహానాడు వేదికగా దీనికి రంగం సిద్ధం చేశారా? త్వరలో అచ్చెన్నను తప్పించి మరో బీసీ నేతకు ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించనున్నారా? టీడీపీలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. వాస్తవానికి తిరుపతి ఉప ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడు లోకేష్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో బయటకు వచ్చిన వెంటనే ఆయనను ఆ పదవి నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. అప్పటి నుంచి అచ్చెన్నపై లోకేష్ గుర్రుగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కేడర్ అభిప్రాయాలు వంకగా చూపించి మహానాడులో అచ్చెన్నకు చెక్ పెట్టడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే ఒంగోలులో శుక్రవారం రాత్రి జరిగిన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవిని మరొకరికి ఇవ్వాలని రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు ప్రతిపాదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని, ఎక్కువ పదవులు ఇస్తోందని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. బీసీలకు జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రజల్లోనూ చర్చ జరుగుతున్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మరో బీసీకి ఇవ్వాలని వెంకటరావు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ తెలంగాణ అధ్యక్షులను ఎన్నుకుంటారు. చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం లాంఛనమైన ప్రక్రియే. మిగిలిన పదవులు ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. రెండేళ్ల క్రితం ఇలాగే అచ్చెన్నాయుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అచ్చెన్న పార్టీ పరిస్థితి, లోకేష్ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యల వీడియో బయటకొచ్చి పార్టీలు దుమారం రేపాయి. అప్పటి నుంచి ఆయన్ని లోకేష్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ అచ్చెన్నాయుడికి ఆంక్షలు విధించారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఒక రకంగా తిరుపతి ఉప ఎన్నికల నుంచి అచ్చెన్నాయుడిని పక్కన పెట్టేశారని చెప్పుకోవాలి. అచ్చెన్నాయుడిని అర్ధంతరంగా పదవి నుంచి తొలగిస్తే బీసీల్లో ఇంకా వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు ఆపుతూ వచ్చారు. ఇప్పుడు మహానాడు సందర్భంగా వ్యూహం ప్రకారం కళా వెంకటరావు ద్వారా అచ్చెన్నకు చెక్ పెడుతున్నారు. పార్టీ నేతలు ఎక్కువ కాలం పదవుల్లో ఉండకూడదని లోకేష్ మహానాడు ప్రాంగణంలోనే తెలిసి చెప్పారు. ఎక్కువ కాలం పదవులు పట్టుకుని వేలాడితే కొత్త వాళ్ళు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల్లో భాగంగానే అచ్చెన్నాయుడిని తప్పించి మరో బీసీ నేతకు ఆ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.